నెల్లూరు జిల్లా సంగం సచివాలయం 2లో వైసీపీ నాయకులు అధికారులు వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల బోర్డులను సర్పంచ్ రమణమ్మ, ఎంపీడీఓ గోపి, వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి, కర్నాటి రవీంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం స్థానిక మెయిన్ రోడ్లో వైసీపీ జెండాను ఆవిష్కరించారు. రాష్టంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదుపు ఏపీఎం విజయలక్ష్మి, ఈఓపీఆర్డి రమేష్, వైసీపీ నాయకులు పెరుమాళ్ల రవీంద్రబాబు, రామారావు, రమేష్, జహంగీర్, శివ తదితరులు పాల్గొన్నారు. 25 లక్షల మందికి పొదుపు రుణమాఫీ చేసి ప్రతి మహిళ జీవితాల్లో వెలుగులు నింపినందుకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్క పొదుపు మహిళల్ని ఆర్థికంగా మొత్తం అభివృద్ధి చేసి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ 2వసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి, జగన్మోహన్ గారి నాయకత్వం.